श्री गुरुभ्यो नमः हरि ओं। वीडियो एवरना सर मींट अनारो्य बाधपड़ू उंटे अनारो्य समस्या बैठ पड़ों कोसमें चपाये उपायने चूसी निदर्शनमने चूसक वालू कोई रोज अनारो्य समस्या पूर्ति विमुक्त मल्ली लेचि मेद तिगटने जरिए अंदर तो कल उड़मने जोर अनारो्य समस्या तो बाधपड़नारो एन हास्पल चूपार चूप्न तरह वालू अनारो्य कोल समय में रूपये बिल्को रूपये बिल्को दाखान नल्ल दारा चुटें रूपये बिल्ल को नल्ल दारा बाग चुटन तरह वालू निद्रबोये समय వాళ్ళు నిద్రపోయే సమయాన ఆ దిండి కింద మీరు పెట్టండి। వాళ్ళు నిద్రపోతా నిద్రపోయిన తర్వాత మళ్ళీ మీ తెల్లవారు జామున లేచిన తర్వాత మీరు ఆ రూపాయి బిల్లను తీసుకెళ్లి మీకు ఊరు బయట ఎక్కడైతే పొలిమేరులనే ఉంటాయి వాటిని పొలిమేరులు అంటారు ఆ పొలిమేరుల దగ్గరలో ఆ రూపాయి బిల్లను తీసుకెళ్లి మీరు అక్కడ కొద్దిగా ఒక అడుగులోతు గుంట తీసి ఆ గుంటలో ఆ రూపాయి బిల్లను పెట్టి కప్పెట్టి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి। ఈ విధంగా మీరు చేయడం వల్ల అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు కొద్ది రోజుల్లోనే వాళ్ళు ఆ సమస్యల నుండి కోలుకొని వాళ్ళు అనారోగ్యం నుండి వాళ్ళు విముక్తులవుతారు వాళ్ళు మంచి మనిషి అవడం అనేది జరిగింది। అదే విధంగా ఎవరైతే సరే ఇటువంటి సమస్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఒక గాజు సీసాను తీసుకొని ఒక గాజు సీసా అంటే ఒక గాజు సీసా గ్లాసు అన్నమాట ప్లాస్టిక్ది కాదు మామూలుగా స్టీల్ గాజు కాదు ఒక గాజు సీసా గ్లాసు ఆ గ్లాసులో మీరు వాటర్ పోసి పెట్టి మీరు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళు మంచం కింద పెట్టండి। ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళు మంచం కింద పెట్టండి వాళ్ళు ఆ నైట్ అంతా నిద్రపోతారు। మీరు తెల్లవారుజామున ఆ సీసాను ఆ వాటర్ని తీసుకొని వెళ్ళి మీరు మీకు మీ బాత్రూంలో తీసుకెళ్ళి మీ ఆ వాటర్ని మీ టాయిలెట్లో పోయింది మీ బాత్రూంలో తీసుకెళ్ళి ఆ వాటర్ని బాత్రూంలో పోయింది। ఈ విధంగా మీరు రోజు చేయడం వలన వాళ్ళు ఆ సమస్యల నుండి పూర్తిగా విముక్తులవుతారు। కొద్ది రోజుల్లోనే వాళ్ళు ఆ సమస్యల నుండి బయటపడటం అనేది జరిగింది అనారోగ్యం నుండి వాళ్ళు కోలుకొని వాళ్ళు విముక్తులవ్వటం అనేది జరిగింది। అదేవిధంగా ఎవరైతే బిజినెస్ బాగా డెవలప్ అవ్వాలి నేను బిజినెస్ బాగా సక్సెస్ అవ్వాలి నేను నలుగురిలో మంచి పేరు సంపాదించుకోవాలి నేను అనుకున్నది సాధించాలి నేను డబ్బు అనేది బాగా సంపాదించాలి అని అనుకుంటున్న వాళ్ళు ఈరోజు నేను ఒక చిన్న ఉపాయం అనేది మీకు చెబుతాను। మీరు ఆ చిన్న ఉపాయం అనేది మీరు వారానికి రెండు సార్లు చేసినా పర్వాలేదు లేదా మీరు నెలలో నాలుగు సార్లు చేసినా పర్వాలేదు ఈ విధంగా మీరు చేయటం వల్ల మీరు బిజినెస్లో మంచి గ్రోత్ అనేది వచ్చింది మీకు మీరు ఒక సక్సెస్ మ్యాన్ అవుతారు నలుగురిలో మీరు మంచి పేరు తెచ్చుకొని మీరు ధనం అనేది మీకు అభివృద్ధి చెందడం అనేది జరిగింది మీరు ధనం అనేది బాగా సంపాదించడం అనేది జరిగింది అన్నమాట। అయితే మీరు ఏం చేస్తారంటే పంచదారని మీరు కొద్దిగా తీసుకోండి కొద్దిగా పంచదారని తీసుకొని మీ దగ్గరలో ఎక్కడైనా సరే నల్ల చీమలు అనేవి ఉంటాయి ఆ చీమల దగ్గరకు వెళ్ళి మీరు ఆ చెట్టుల దగ్గర నల్ల చీమలు అనేవి ఉంటాయి ఆ నల్ల చీమలు ఉన్న కాడ పుట్టల కాడకి వెళ్ళి మీరు ఆ పంచదారను పోయింది ఆ విధంగా మీరు వారానికి ఒకసారి ఆ చీమల దగ్గర పంచదార పోసి మీరు వచ్చేసేయండి। ఈ విధంగా చేయటం వల్ల మీరు కొన్ని రోజుల్లోనే మీ ఆర్థిక సమస్యల నుండి మీరు పూర్తిగా కోలుకొని విముక్తులవుతారు। చాలా పవర్ఫుల్ గల శక్తివంతమైన తంత్రాలు ఇవన్నీ మీరు చేసి చూసి నిదర్శనం అనేది చూసుకోండి నేనే చూస్తాను కాదు వీటి వల్ల మీకు మంచి జరిగిద్ది అనుకుంటేనే దాని గురించి నేను చెబుతాను అంతేగాని నేను ఏదో చెబుతున్నాను అని అనుకోవద్దు। మీరు చేసి చూసి నిదర్శనం చూసుకోండి మన జీవితం అనేది మన చేతుల్లోనే ఉండిద్ది ఎవరూ మన జీవితాన్ని బాగు చేయరు మీరంతటా మీరు కష్టపడి శ్రమిస్తేనే దాని ఫలితం అనేది మీకు దక్కిద్ది అంతేగాని నేను చేస్తే మీకు రావడం అనేది కాదు మీకు మంచి మార్గం అనేది మీకు తెలియజేస్తున్నారు మీరు చేసి చూసి నిదర్శనం చూసుకోండి మీ జీవితాన్ని ఒక మంచి స్థాయిలో మీరు తీసుకొని వెళ్ళండి। మేమేం పని చేసినా మాకు కలిసి రావడం లేదు మేము ప్రతి ఒక్క పనిలో వెనకబడుతున్నాము మేము పని చేసిన మాకు కలిసి రావడం లేదు ఏ పని చేసి మధ్యలో ఆ పని అనేది మధ్యలో ఆగిపోతుంది అని బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ తంత్రం అనేది అర్థం శనితో ఎవరైతే బాధపడుతున్నారో శని గ్రహం వల్ల ఎవరైతే బాగా ఇబ్బందులు పడుతున్నారో మీరు ముట్టేది ముట్టకుండా తినేది తినకుండా పోతుందో అటువంటి వాళ్ళు ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈ రోజున మీకు నేను ఒక చిన్న తంత్రం ద్వారా మీరు నేను చెప్పినట్లు మీరు చేసినట్లయితే మీ సమస్య నుండి మీరు బయటపడతారు మీకు ఎటువంటి గ్రహపాటు అనేది లేకుండా మీ జీవితం అనేది నార్మల్గా ఉండటం అనేది జరిగింది। కొద్ది రోజుల్లోనే మీరు ఆ సమస్య నుండి పూర్తిగా బయటపడి మీరు చేసే ప్రతి ఒక్క పనిలోనే మీకు విజయం అనేది మీకు చేకూరటం అనేది జరిగింది అన్నమాట అంత శక్తివంతమైన ప్రయోగం। ఎవరైనా సరే మీరు
ఒక నెమలి ఈకను తీసుకొని ఇటువంటి అద్దము సిరత బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు నిద్రపోతున్న దిండి కింద కానీ దుప్పటి కింద కానీ ఈ నెమలి ఈకను పెట్టి వాళ్ళు నిద్రపోండి. ఈ విధంగా మీరు రోజు నిద్రపోవటం వల్ల కొద్ది రోజుల్లోనే మీ సమస్యలు అనేది క్రమేణా తగ్గుతూ పోతూ ఉంటుంది. మీకు ఇటువంటి గ్రహపాటుల నుండి మీరు పూర్తిగా బయటపడటం అనేది జరిగింది అన్నమాట. అదేవిధంగా మీ పిల్లలు మీ మాట వినకపోయినా మీరేం చెప్పినా మీ మా మాట వింటలేదు, మా పిల్లలు మమ్మల్ని ఎదిరించి మాట్లాడుతున్నారు అనుకుంటున్న వాళ్ళు కానీ, అదేవిధంగా మీ పిల్లలు చదువుల్లో బాగా వెనకబడుతున్నారు, వాళ్ళు చదివే ఒక స్టడీ వాళ్ళకి వాళ్ళు గుర్తుండటం లేదు, వాళ్ళు ఏం చదువుతున్నారు అనేది వాళ్ళు గుర్తుండలేదు, ఎప్పటికప్పుడు మర్చిపోతున్నారు, వాళ్ళకి జ్ఞాపక శక్తి అనేది తక్కువగా ఉంటుంది అని ఆలోచన చేస్తున్న వాళ్ళు, అటువంటి వాళ్ళు మీరు రెండు నెమలి ఈకలను తీసుకొచ్చి వాళ్ళు చదివే యొక్క బ్యాగులో పెట్టండి. వాళ్ళు చదువుకునే బ్యాగులో పెట్టి మీరు రోజు వాళ్ళని స్కూల్కి పంపించినట్లయితే వాళ్ళు కొద్ది రోజుల్లోనే అటువంటి పనుల నుండి పూర్తిగా వాళ్ళకి విముక్తి అనేది జరిగింది, వాళ్ళ జ్ఞాపశక్తి అనేది పెరిగి చదువులో వాళ్ళు ఒక మంచి స్థాయిలోకి రావటం అనేది జరిగింది. మీరు చెప్పిన మాట ప్రతి ఒక్క మాట వినటం అనేది జరిగింది అన్నమాట. అదేవిధంగా ఎవరైనా సరే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా లేకపోతే మీరు ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు, ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారు, అటువంటి వాళ్ళు మీ వ్యాపారం కానీ మీ బిజినెస్ కానీ ముందుకి మీరు అనుకున్న టైంకి మీరు చేయలేకపోతున్నారు, ఎప్పటికప్పుడు వాయిదా పడతా ఉంటే మీరు చేయాలనుకున్న పని మీరు చేయలేకపోతున్న వాళ్ళు ఈరోజు నేను చెప్పి చిన్న తంత్రాన్ని మీరు చేసి చూడండి. మీరు అటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ అదే బిజినెస్ కానీ మీరు చేయాలనుకుంటున్నారు, మీరు చేయలేకపోతున్నారు, అది వాయిదా పడతా వెళ్తుంది, అటువంటి వాళ్ళు మీరు రెండు నెమలి ఈకలను తీసుకొచ్చి మీ దక్షిణం సైడు దానిని మీరు పెట్టండి. మీ దక్షిణం సైడు మీకు నార్త్ సైడ్ ఏ సైడ్ అవుతుందో అక్కడ ఆ స్థానంలో మీరు రెండు నెమలి ఈకలను పెట్టండి. పెట్టడం వల్ల మీకు కొద్ది రోజుల్లోనే మీ సమస్యలన్నీ మీరు పూర్తిగా బయటపడతారు, మీరు అనుకున్న పనులన్నీ మీకు విజయవంతం అవుతాయి, మీరు అన్ని పనుల్లోనూ మీరు సక్సెస్ అవుతారు, మీరు కొద్ది రోజుల్లో మీలో మార్పు వచ్చి మీరు కోరుకున్న వ్యాపారం కానీ ఉద్యోగం కానీ అదేవిధంగా మీరు దేంట్లో అయితే సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో దాంట్లో మీరు ఒక మంచి స్థాయిలోకి రావడం అనేది జరిగింది. అయితే అదేవిధంగా డబ్బు కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, డబ్బు కోసం అంటే మీరు చేసే ప్రతి ఒక్క పనిలో డెవలప్ అవ్వటం కోసం మీరు ఒక ఉద్యోగం కానీ ఒక వ్యాపారం కానీ చేస్తున్నారు, మీ అంత చేసినా అదే సంపాదనలో ఉన్నారు కానీ మీరు డెవలప్ అవ్వాలి, మీరు ముందుకు వెళ్ళాలి, రూపాయి రూపాయి సంపాదించాలి అని ఆలోచన చేస్తున్న వాళ్ళు, సమస్యల్లో ఉన్న వాళ్ళు, మీరు డబ్బు అనేది పొదుపు చేయాలనుకుంటున్న వాళ్ళు, నిల్వ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు రెండు నెమలి ఈకలను తెచ్చుకొని ఒక పసుపు రిబ్బన్ అనేది ఒక పసుపు రిబ్బన్ కానీ పసుపు గుడ్డ కానీ రెండు నెమలి ఈకలకు కట్టి వాటిని మీ బీరువాలో పెట్టండి. మీ బీరువాలో పెట్టిన కొద్ది రోజుల్లోనే మీలో మార్పు అనేది వచ్చింది, మీరు సంపాదించే వ్యాపార రీతి కానీ ఉద్యోగ రీతి కానీ మీరు చేసే ప్రతి ఒక్క బిజినెస్లో కానీ మీరు ధనం అనేది అభివృద్ధి చెందిద్ది, మీరు కొద్ది రోజుల్లోనే దీని రిజల్ట్ అనేది చూస్తారు, మీలో మార్పు కనపడి మీరు ప్రతి ఒక్క పనిలో మీకు విజయం అనేది చేకూరి ఆ లక్ష్మీదేవి అనేది మీకు అండగా నిలిచి మీరు ప్రతి ఒక్క దాంట్లోనూ విజయం అనేది సాధించడం అనేది జరిగింది అన్నమాట. అంత పవర్ఫుల్ గల ఈ యొక్క నెమలి ఏకతో ఇన్ని మంచి మంచి మార్గాలు అనేవి ఉన్నాయి, ఇవన్నీ చాలామందికి తెలియక ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈరోజు నేను చెప్పిన ఈ ప్రకారం మీరు చేసినట్లయితే మీరు కొన్ని రోజుల్లోనే మీ సమస్యల నుండి మీరు పూర్తిగా బయటపడి మీరు అనుకున్న పనులు అనేవి మీకు జరగటం అనేది జరిగింది. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.